హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పి హనీమీ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019 ఈ అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 12,991,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 231,000 పైనేనమాట. సరే ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం అద్దంకి నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. మన జిల్లాకు సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ నెక్స్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా నోటిఫికేషన్స్ ద్వారా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి.